ఇంతవరకు ఐడియా ఉంది కదా సినిమా హాల్లోకి వెళ్ళాలంటే ఏం కావాలి టికెట్ లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ చేయాలా మీరు చేయాలి అలాగే ఒక్కసారి లోపలికి వెళ్ళాక ఈ రోజుల్లో చాలామందికి ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటంటే ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను ఎంతమందికి స్టేజ్ ఫీర్ ఉందంటే మీ అందరికీ సైన్స్ సోషల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు చదివారు కానీ మీలో ఉండే భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి ఎవరు చదవలేదు ఎస్ నో ఆ భయాన్ని పోగొట్టుకునేదానికి ఇలాగే గొప్ప పబ్లిక్ స్పీకర్స్గా అవ్వాలన్నా లేదా ట్రైనర్స్గా మారాలంటే ఇంపాక్ట్ సంస్థ చాలా 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 గొప్ప డిసిషన్ తీసుకొని ఇలాంటి విద్యార్థుల్ని గొప్ప వక్తలుగా మారుస్తున్న ఒక గొప్ప అవకాశం ఉంది చెప్పచ్చా ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా నాకు భయం ఉందా లేదా లేదా సరే విరాట్ కోహ్లీ తెలుసా విరాట్ కోహ్లీ నార్మల్గా మ్యాచ్ వెళ్ళలేదు ఏ ఇదేం చిన్న మ్యాచ్ కదా వెళ్తాడా లేకుంటే ఎట్టయినా ఈ మ్యాచ్ గెలవాలని కొద్ది భయంతో వెళ్తాడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భయం ఉంటుంది కానీ ఆ భయం మనల్ని రూల్ చేస్తే బాగుంటుందా ఆ భయాన్ని మనం రూల్ చేస్తే బాగుంటుంది దానికోసం ట్రైన్ ద ట్రైనర్ అని చెప్పేసి ఎవరికైతే ఒక స్టేజ్ ఫియర్ కానీ ఎవరికైతే మేము ట్రైనింగ్లోకి వచ్చి పది మందిని స్ఫూర్తిదాయకంగా మాట్లాడే విధంగా చేయాలి పది మందిని ఇంకొద్దిగా ఇన్స్పైర్ చేయాలని ఎవరన్నా అనుకుంటే ఎంతమందికి అలాంటి డ్రీమ్ ఉంది నేను పది మంది మాట్లాడినప్పుడు వాళ్ళు నా మాటలు విలా నేను వాళ్ళని ట్రైన్ చేయాలి ఎన్ని వంద రెండు వందలు చేతి సార్ మై గుడ్నెస్ పుట్టి ఇప్పుడు లయన్స్ క్లబ్ కాకినాడ లైట్ వాళ్ళు మీ దగ్గర అయినా చార్జ్ చేశారా లేదు కదా అలాగే ఇంపాక్ట్ ట్రైన్ ట్రైనింగ్ వర్క్ షాప్ అని చెప్పి మీ దగ్గర ఒక్క రూపాయి మేము తీసుకోం కానీ ఆ రెండు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాము దాని ముందు ఒక పదిహేను రోజులు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో మీకు కొన్ని వీడియోస్ అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ ఇచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ట్వంటీ డేస్ ఒక యాక్టివిటీస్ ఇచ్చి రెండు రోజులు ఇన్హౌస్లో మీ కాకినాడలో మీరే ఉండి అక్కడ మిమ్మల్ని ట్రైన్ చేసే విధంగా సో మన కాకినాడలో ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ అని చెప్పి రెండు రోజులు జరుగుతుంది ఆ రెండు రోజులు ఎలా మాట్లాడాలి పది మందితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు ఇందాక నేను క్లాస్కి రాగానే డైరెక్ట్గా స్టార్ట్ చేశానా అక్కడికి వచ్చి మీతో ఇంటరాక్ట్ అవ్వడం మిమ్మల్ని క్వశ్చన్ అడిగి స్టార్ట్ చేశానా అలా కాకుండా నేను వచ్చి హాయ్ నా పేరు సో సో నేను ఎక్కడి నుంచి వచ్చానంటే అబ్బా వచ్చావులే సూట్ వేసుకొని వచ్చిన మాత్రం చెప్పాలా అనిపిస్తుంది అనిపిదు క్లాస్లో కూడా మనం మాట్లాడేది అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలా అరే వీడు చెప్పినా విన్నా వినకపోయినా పర్లేదు అనే విధంగా ఉండాలా అలా ఇంప్రెస్ చేసే విధంగా అవతల వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా ఎలా మాట్లాడే ఇవన్నీ కలిపి టెక్నిక్స్ అన్నీ టూ డేస్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అలాగే ఒక పదిహేను రోజుల ముందు మీకు కంప్లీట్గా యాక్టివిటీస్ అన్ని త్రూ టెలిగ్రామ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా మిమ్మల్ని ట్రైన్ చేసి టూ డేస్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కంటిన్యూస్గా ట్రైనర్స్ వచ్చి ఒక్కొక్క టాపిక్ మీద మిమ్మల్ని ట్రైన్ చేసి మిమ్మల్ని ఒక ట్రైనర్గా తయారు చేస్తారు అటువంటిదే ట్రైన్ ద్రైన్ వర్క్షాప్ జరుగుతుంది దానికోసం మీరు చేయాల్సింది మాకు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆ రెండు రోజులు ఏదైతే హోటల్కి పడుకోవడానికి తినడానికి ఖర్చు ఉంటుందో అది ఎవరు బేర్ చేయాలి ఏం సార్ మీరు పెట్టరంటే మాకంత సోమత్యం ఉంటే మేము వచ్చి మేము ఇచ్చే టైమే మాకు వాల్యుబుల్ కానీ దానికి అయ్యే ఖర్చు మాత్రం మీరే పెట్టుకోవాలి దాని డీటెయిల్స్ మీకు ఎవరికైనా మేము ట్రైనర్ లాగా అవుతాం రేపటి రోజున ట్రైనర్ లాగా అవ్వకపోయినా పర్లేదు కానీ రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ భయం వల్ల నేను ఉద్యోగం కోల్పోవడం కాదండి నేను సంపాదించే విధంగా ఉండాలి పది మందితో మాట్లాడేటప్పుడు నన్ను ఎప్పుడైనా వేదిక మీద ఇన్వైట్ చేస్తే చాలా అద్భుతంగా ప్రసంగించాలి అనుకునే వాళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం ఉంది దాని ఇన్ఫర్మేషన్ కావాలా అడగంది అమ్మాయినా పెట్టదంట అడగకుండా నేను ఎందుకు చెప్తాను పెద్దగా అలా కావాలి అన్న వాళ్ళందరూ ఒక నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో అది కాదులేండి రాయిపోకండి ఒక నిమిషం శ్రీనివాస్ ఎవరి నెంబర్ ఇస్తాం సార్ నేనేం ఐఎస్ఐ ఏజెంట్ కాదు సార్ ఓటీపీలు పెట్టుకొని మళ్ళీ వీళ్ళ అసలే ఇప్పుడులో ఆ సైబర్ సెక్యూరిటీ వల్ల ఓటీపీలు వస్తే ఇంకా నన్ను బుక్ చేస్తారు వీళ్ళు నెంబర్ చెప్తావా నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ త్రీ టూ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ త్రీ టూ జీరో త్రీ ఎయిట్ వాట్సాప్లో మీ పేరు మీరు ఎక్కడి నుంచి లొకేషన్ మీ మొబైల్ నెంబర్తో మెసేజ్ చేయండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అని మీకు మెయిన్ గ్రూప్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ట్రైన్ ద ట్రైనర్ బ్యాచెస్ అన్నిటికీ ట్రైన్ ద ట్రైనర్ బ్యాచెస్ అన్నిటికీ లీడ్ చేస్తున్న వ్యక్తి శ్రీనివాస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ దయచేసి ముందే చెప్తున్నా ఇప్పుడు ఆయన నంబర్ ఇచ్చారని సార్ తిన్నారా పడుకున్నారా ఏంటి ఈరోజు ఏంటి స్పెషల్ ఏంటి అని ముచ్చట్లు పెట్టకుండా కేవలం ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ టైప్ దట్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ అని చెప్పి మీరు మెసేజ్ చేస్తే ఆయన డీటెయిల్స్ ఇస్తారు షల్ వి బిగిన్ ద షో ఎస్ సార్ నో పక్కా ఈ ఎనర్జీ లెవెల్ సాయంత్రం దాకా తగ్గకూడదు రెడీయా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పేసి నేను స్టార్ట్ చేస్తాను సార్ మీరు ఒక వన్ మినిట్లో నేను చెప్తాను అప్పుడు స్టార్ట్ చేశాను వన్ మినిట్లో మా దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ ఉన్నారు తెలుసా వెటర్నరీ డాక్టర్ అంటే తెలుసు కదా ఏం చేస్తుంటే ఎవరికి ట్రీట్మెంట్ ఇస్తాడు యానిమల్స్కి విజయవాడలో అతను పనిచేస్తున్నాడు ఏడు సంవత్సరాల నుంచి అద్భుతమైన ఒక విలేజ్లో అతను ప్రాక్టీస్ ఎంత బాగుందంటే ఇప్పటికీ ఆ విలేజ్లో ఏడు సంవత్సరాలు అతను పనిచేయడం కారణంగా అన్ని జంతువులు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాయి అటు ప్రాపర్గా గేదెలు పాలిస్తున్నాయి కుక్కలు అరుస్తున్నాయి కోళ్ళు గుడ్లు బాగా పెడుతున్నాయి అసలు అంతా బాగుంది నేను మొన్నలే అతన్ని కలిశాను మా ఎలా ఉంది నీ ట్రీట్మెంట్ అంతా అంటే చాలా బాగుంది మావా అసలు ఈ మధ్య నాకు ఒక చిన్న విషయం నువ్వు మామూలుగా అప్పుడప్పుడు స్టూడెంట్స్ కలుస్తూ ఉంటావు కదా నేను ఎప్పుడైనా నా దగ్గర మీరు ఎప్పుడైనా వెటర్నరీ డాక్టర్ దగ్గర ఇంజక్షన్స్ చూసారా ఎలా ఉంటాయి చిన్నవా ఏకే ఫార్టీ సెవెన్ గన్ లాగా ఉంటుంది పొడిస్తే దెబ్బకి మొత్తం ఆ గేదైనా పరిగెత్తాల్సిందే అవునా అతను ఏం చేశారు తెలుసా మామూలుగా ఈ ఇంజక్షన్ ఇస్తే గేదెలు ఎక్కువ పాలిస్తాయి కుక్కలు బాగా అరుస్తాయి కోళ్ళు ఇంకా ఎక్కువ గుడ్లు పెడతాయని చెప్పన్నాడు శరేమ ఇదంతా నాకెందుకు చెప్తున్నా అంటే ఏం లేదురా ఏడు నెలల నుంచి దాదాపుగా నా దగ్గర అంతా ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంది ఏ ఏ జంతువులు కూడా నా దగ్గర రావట్లేదు నువ్వు అప్పుడప్పుడు స్టూడెంట్స్ వెళ్ళి కలుస్తూ ఉంటావు కొన్నిసార్లు ఆ స్టూడెంట్స్ దగ్గర ఎవడో పోయినట్టు ఏమి ఎనర్జీ లేకుండా కూర్చొని ఉంటారు ఓ పని చేస్తాను నీకు ఆ ఇంజక్షన్ బాగా పనికి వస్తుంది నువ్వు తీసుకొని ఈసారి ఎవడన్నా నీ క్లాస్లో రెస్పాన్స్ ఇవ్వకపోతే బై బై గాడ్స్ క్రేస్ ఆ ఇంజక్షన్ ఆ బ్యాగ్లోనే ఉంది కావాలా ఈరోజు సాయంత్రం లోపల మీ ఎనర్జీ తగ్గిందా శ్రీనివాస్ సోను మేమందరం కలిసి ఇంజెక్షన్ రెడీగా ఉంటుంది ఓకే సో సరే ఓకేనా